శ్రీమాత్రే నమ శ్రీ డిమోషనల్ ఛానల్కి స్వాగతం నమస్తే నేను నాగశ్రీ గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం గురించి నేను ఒక వీడియోని మీకు అందజేయడం జరిగిందండి నేను ఆ ఆలయానికి కూడా వెళ్ళాను చాలా అద్భుతమైన ఆలయం అక్కడ అమ్మవారు మనకి అభయ హస్తంతో మనకి వరాలిస్తున్నట్టుగా కొలువై ఉంటారు అంటే నిలువెత్తు రూపంగా ఇలా పట్టుచీర ధరించి ఇలా నిలబడి ఉంటారండి అమ్మవారు నేను ఆ ఫోటో కూడా మీకు దగ్గరగా చూపిస్తాను గర్భరక్షాంబిక ఆలయం వచ్చి తిరుచికి దగ్గరలో ఉంది తంజావూరికి కుంభకోణానికి మధ్యలో ఉంటుందండి తిరుచికి మనం పెడితే కనుక అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళచ్చు నేను గత వీడియోలో అంటే గర్భరక్షాంబిక ఆలయానికి సంబంధించి ఆలయ విశేషాలు ఎలా వెళ్ళాలి అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చాను అయితే గర్భరక్షాంబిక ఆలయాన్ని ఎందుకు సందర్శించాలనేది మరొకసారి మనం మాట్లాడుకుంటే కనుక సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు అలాగే ఒకవేళ గర్భవత సుఖ ప్రసవం కోసం దంపతుల మధ్యన కొన్ని కొన్ని గొడవలు వచ్చి చికాకు పడుతూ ఉంటారు అటువంటి వారు తర్వాత ఆర్థిక ఇబ్బందులకి ఆరోగ్యానికి ఇటువంటి వాటి అన్నింటికి కూడా ఆ అమ్మవారి ఆలయానికి ఎక్కువగా పెడుతూ ఉంటారు అంటే ఆ సమస్యల పరిష్కారం కోసం అన్నింటికంటే ముఖ్యంగా సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు ఆ ఆలయంలోని అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడున్న ప్రసాదాన్ని అంటే నెయ్యి ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదం తెచ్చుకుంటే కనుక ఖచ్చితంగా కన్సీవ్ అవుతారని చెప్పి చాలామంది తమ అనుభవాలతో చెప్పారు మా రిలేషన్స్లో కూడా ఆ అనుభవాన్ని పొందిన వారు ఉన్నారు అందుకే నేను మీ అందరికీ తెలిస్తే మంచిదని ఆ వీడియో నేను మీకు అందించడం జరిగింది అయితే అందరం కూడా ఆ ఆలయం దాకా వెళ్ళలేకపోవచ్చు ఎందుకనంటే కొంచెం దూర ప్రయాణం తిరుచి వరకు కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళాలి భాష సమస్య ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి మరి ప్రసాదం ఎలా అంత దూరం మేము వెళ్ళలేము మాకు ప్రసాదం ఎలాగండి అని కొంతమంది మెసేజ్ రూపంలో తెలియజేశారు అయితే నేనేంటంటే మాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి కూడా ప్రసాదం తెప్పించాం మేము అంటే ఆ ప్రసాదం ఎలా తెప్పించుకోవాలి ఆన్లైన్లోకి వెళ్ళి అంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలన్నీ కూడా నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ఇక మరి గర్భరక్షాంబిక అమ్మవారి నుంచి ప్రసాదాన్ని ఎలా తెప్పించుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయానికి సంబంధించి మనం అమ్మవారి ప్రసాదాన్ని ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ముందుగా మనం ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేయండి మీరు గూగుల్లోకి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు గర్భరక్షాంబిక ఆలయం అని చెప్పి కనుక టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది దీన్ని ఒకసారి మళ్ళీ మీరు ప్రెస్ చేస్తే కనుక మీకు ఓపెన్ అవుతుంది పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇది శ్రీ గర్భరక్షాంబిక టెంపుల్కి సంబంధించిన వెబ్ పేజీ అండి ఇది మనకు వచ్చి తంజావూర్ డిస్ట్రిక్ట్లో ఉంది ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఆలయం గురించి హిస్టరీ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు దీన్ని ప్రెస్ చేస్తే మొత్తం ఈ ఆలయానికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా ఉంటుంది తర్వాత వచ్చేంటంటే మనం ఆలయం గురించి తెలుసుకోండి నేను కూడా ఏంటంటే కొంతవరకు వీడియోలో చెప్పడం జరిగింది కానీ మీరు ఈ ఆలయం గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి తర్వాత పూజల విషయానికి వద్దాం ఇక ఇక్కడ జరిగే పూజలు అన్నీ కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం బ్లెస్డ్ గీఫర్ ప్రెగ్నెన్సీ అంటే అమ్మవారి దగ్గర ఆవు నెయ్యి నుంచి పూజించి ఇస్తారండి ఇలా మనకి బాటిల్స్లో మనకి ఆన్లైన్లో వస్తుంది నమ్మకంతో చాలామంది తెప్పించుకుంటారు ఇట్లా ఈ నెయ్యిని ఏంటంటే అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించి అది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదే మనకి ప్రసాదం కింద వస్తుంది తర్వాత ఏంటంటే ఈజీ డెలివరీ అవ్వడానికి కూడా మీకు ఇక్కడ ఒక ఆయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే అమ్మవారి ఆలయంలో మీకు పూజించి ఇస్తారండి తర్వాత వచ్చేంటంటే ఇది ఆరోగ్యానికి పునుగు ప్రసాదం అని ఉంటుంది అది మీకు ఆరోగ్యానికి సంబంధించి తర్వాత అమ్మవారి అభిషేకం అన్నదానం ఇలా అన్నీ కూడా ఉంటాయండి ముందు ముఖ్యంగా మనకి కావాల్సింది ఏంటంటే సంతానం అంటే సంతానం లేక బాధపడుతున్న వారికి ఈ ప్రసాదం మనం తెప్పించుకోవాలి మీరు ఆరోగ్యం కోసం లేదంటే ఒకవేళ గర్భవతి అయ్యుండి ఈజీ డెలివరీ కోసం తెప్పించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీరు ఏంటనేది మీరు చూసుకోండి ముందు అసలు ఎన్ని రోజులు ఎలా వాడాలి అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తారు ఇక పూజ యొక్క ఎంతంత ఖరీదు అనే దానికి కూడా మనం వెళ్దాం ఈ పూజల ప్రైజ్ వచ్చి ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ కోసం తెప్పించుకోదలుచుకుంటే కనుక ఇక్కడ మీకు క్లియర్గా ఉందండి మీకు అంతా కూడా ఇండియా వరకు అయితే కొరియర్ వాళ్ళు ఏంటంటే రెండు వందల యాభై రూపాయలకే పంపిస్తారు ఇండియా కాకుండా ఓవర్సీస్ అంటే అబ్రాడ్స్ అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి కావాలంటే మాత్రం ఇలా ఆరు వందల రూపాయలు అయితే నేను అక్కడ ఆలయంలో అడిగాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అమెరికా వంటి దేశాలకి పంపించట్లేదు ఎందుకు అని అంటే కరోనా కారణంగా అది స్టాప్ చేయడం జరిగిందండి మామూలుగా మనకి ఇండియా వరకు అయితే రెండు వందల యాభై రూపాయలు మనం చెల్లిస్తే ప్రెగ్నెన్సీ కోసం బ్లస్ అంటే అమ్మవారి ఆశీస్సులతో కూడిన నెయ్యిని పంపించడం జరుగుతుంది తర్వాత వచ్చి ఏంటంటే ఈజీ డెలివరీ కోసం కూడా ఒక ఆయిల్ని ఇవ్వడం జరుగుతుంది అంటే సిజర్ అనే అవసరం లేకుండా ఎక్కువగా గర్భవతి కష్టపడకుండా సులువుగా పురుడొచ్చింది అని అంటూ ఉంటారు కదా అలా అమ్మవారి ఆశీస్సులతోటి సులువుగా ఈజీగా డెలివరీ అవ్వడానికి కూడా ప్రసాదం ఉంటుంది అది రెండు వందల రూపాయలు ఇక తర్వాత ఏంటంటే హెల్త్ కోసం మీరు హెల్త్ కోసం కూడా పెట్టుకుంటే అది ఒక వంద రూపాయలు ఉంటుంది అలా ఇలా ప్రతీది కూడా ఇక్కడ మీకు రుసుగుతో అంటే ఎంత మనం చెల్లించాల్సి ఉంటుంది అనేది ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కనుక మీరు ఆ అమౌంట్ని చెల్లిస్తే వాళ్ళు మీకు పంపించడం జరుగుతుంది ఇక పేమెంట్స్ ఎలా అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఇది ఏంటంటేనండి ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆలయానికి సంబంధించింది మనం ఆలయం వాళ్ళకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇలా తీసుకుంటే ఈ బ్యాంక్ డీటెయిల్స్కి మనం పంపించాల్సి ఉంటుంది మనీని మన అడ్రస్ అన్నీ ఇస్తే అది కూడా నేను చెప్తాను ఆన్లైన్ బుకింగ్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాను ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తర్వాత అన్నదానానికి కూడా ఉంది అది మీ ఇష్టం మనం ఎంత డిపాజిట్ చేసుకుంటాం ఏంటి అనేది మీ ఇష్టం అది ఇంకా ఇక తర్వాత ఏంటంటే ట్రావెల్ విషయానికి కూడా మనం వద్దాం అంతకంటే ముందు ఆన్లైన్ బుకింగ్ ఎలా చేయాలో కూడా చూద్దాం ఇప్పుడు నేను మీకు ఆలయం వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ పంపించాను కదా ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది హస్బెండ్ నేమ్ వైఫ్ నేమ్ ఇలా అన్నీ కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి హస్బెండ్ యొక్క నక్షత్రం భార్య యొక్క నక్షత్రం అంటే భార్యాభర్తల నక్షత్రాలు రాసి ఉండాలి గోత్రం ఉండాలి ఇలా ఎప్పుడు పుట్టారు డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్గా ఉండాలండి ఇలా చేసి మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా మీరు మీ ఫోన్ నెంబర్తో సైతంగా పంపించి తర్వాత మీ అడ్రస్ మీ మొబైల్ నెంబర్ మీ మెయిల్ ఐడి ఉంటే కనుక మెయిల్ ఐడి ఇవన్నీ కూడా చేయాలి తరువాత పేమెంట్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి అన్ని వివరాలు మొత్తం మీకు తెలుసు కదా ఆన్లైన్ బుకింగ్ ఎలా చేయాలో అయితే ముఖ్యంగా అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది అందరికీ తెలుసు కాబట్టి ప్రసాదం కోసం పంపాల్సినవి ఏంటంటే భార్యాభర్తల పేర్లు భార్యాభర్తల యొక్క నక్షత్రాలు భార్యాభర్తల యొక్క రాసులు గోత్రం అలాగే భార్యాభర్తల పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఇవి పంపిస్తే అంటే మీరు ఆరోగ్యం కోసమా సంతానం కోసమా లేకపోతే సుఖ ప్రసవం అంటే ఈజీ డెలివరీ కోసమా మీరు దేనికోసం మీరు పంపిస్తున్నారు అనేది మీరు క్లియర్గా మీరు రాసి పంపిస్తే ఆ ప్రకారం పూజ చేసి ఆ ప్రసాదాన్నే మీకు పంపించడం జరుగుతుంది ఒక టెన్ డేస్లో మీకు వచ్చేస్తుందండి తర్వాత ఆలయం విశేషాలకు వస్తే కనుక మీరు ఎలా వెళ్ళాలి ఒకవేళ మీరు ఆలయానికి వెళ్ళాలనుకుంటే కనుక ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఉంది లొకేషన్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చి మనకి తిరుచికి దగ్గరలో ఉందండి తిరుచి కూడా నేను మీకు లాస్ట్ టైం చెప్పాను తిరుచి వచ్చి తమిళనాడులో ఉంది తర్వాత తంజావూరు జిల్లాలో ఉంది మీరు తిరుచికి వెళ్ళిపోతే అక్కడి నుంచి చక్కగా మీకు గర్భరక్షాంబిక ఆలయానికి బస్సెస్ అందుబాటులో ఉంటాయి లేదంటే ప్రైవేట్ వెహికల్స్ ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు మీరు ముందు ప్రసాదాన్ని తెప్పించుకుని అమ్మవారి దయ వల్ల మీరు అనుకున్న కోరిక మీకు నెరవేరితే అప్పుడు చక్కగా ఆలయానికి వస్తామని దండం పెట్టుకోండి ఒకవేళ ఆలయానికి వెళ్ళాలి అని అనుకుంటే మెడ్రాస్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మీరు తిరుచి వెళ్ళొచ్చు లేదు అని అంటారా మీరు తిరుచికి వెళ్ళి అంటే ఉన్న ఏరియా నుంచి ట్రైన్స్ ఉంటాయి కనుక తిరుచి వరకు కూడా వెళ్ళి అక్కడ నుంచి మీరు ఆలయానికి వెళ్ళొచ్చు ఇదండి శ్రీ గర్భరక్షాంబిక ఆలయానికి సంబంధించిన వెబ్సైట్లో మీరు అంతా చూసారు కదా పూజకి సంబంధించి పూజకి కాస్ట్ ఎంత ఉంటుంది పేమెంట్స్ మనం ఎలా ఒకవేళ వెళ్ళాలనుకుంటే గుడికి ఎలాగా తర్వాత ఆన్లైన్ బుకింగ్ నేను మొత్తం క్లియర్గా చూపించాను ఇప్పుడు నేను తెప్పించిన ప్రసాదం కూడా మీకు చూపిస్తాను గర్భరక్షాంబిక ఆలయం నుంచి తెప్పించిన ప్రసాదం అనేది మాకున్న కారణాలను బట్టి మేము తెప్పించుకున్న ప్రసాదం ఇది అయితే ఏంటంటే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి ప్రసాదం విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలనేది చెప్తాను ఒకవేళ సంతానం కోసం మీరు తెప్పించుకుంటే కనుక ఇప్పుడు నేను వెబ్సైట్లో చూపించాను అలా మీరు క్లియర్గా చూసుకుని మీరు తెప్పించుకోవచ్చు ఇంటికి ప్రసాదం వచ్చిన తర్వాత ఏ బట్టలతో అంటే ఏ వస్త్రాలతో పడితే ఆ వస్త్రాలతో పుట్టుకోద్దు ప్రసాదం విషయంలో కొన్ని నియమాలు అనేవి మీరు ఖచ్చితంగా పాటించాలి ఇది ఇందులో ఏంటంటే ఆవునయ్యి ఉంటుంది కొద్దిగా ఆవునయ్యి వాళ్ళు ఇస్తారు కదా దీన్ని మనం ఏం చేయాలంటే ఒక పావు కిలో మళ్ళీ ఆవు నెయ్యిలో కలుపుకోవాలి ఒక పావు కిలో ఆవు నెయ్యిలో ఈ చిన్న బాటిల్ నెయ్యిని కలుపుకొని ఆవు నెయ్యి మనం వాడుకోవాల్సి ఉంటుంది ఇలా వాడుకోండానగానే గతంలో ఒకళ్ళు నేను పంపించినప్పుడు ఏం చేస్తారంటే సాంబార్లోనూ కూరల్లోనూ ఇష్టం వచ్చినట్టు వాడారు అది ఫలితం ఇవ్వదండి అటువంటి పని చెయ్యొద్దు ఇది అమ్మవారి ప్రసాదం దీన్ని ఎందులో కూడా కలపకూడదు ఒక పావు కిలో ఆవు నెయ్యిలో కలుపుకొని చక్కగా ఒక పక్కన పెట్టండి ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన బట్టలతోటి డేట్స్ వచ్చేదానికి ఆడవారికి అటువంటి సమయాల్లో కూడా ముట్టుకోకూడదు ప్రతిరోజు రాత్రి సమయంలో భార్యాభర్త భర్త ఒక స్పూన్ ఇప్పుడు ఈ నెయ్యి కలిపిన ఆవు నెయ్యిలో కలిపిన ఈ ప్రసాదం ఉంటుంది కదా ఒక స్పూన్ నెయ్యి డైరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది అలా నలభై ఒక్క రోజులు చేస్తే ఖచ్చితంగా అమ్మవారి వల్ల మంచి ఫలితాలు వస్తాయి వచ్చిన వారు చెప్పబట్టే నేను ఈ ఆలయానికి అంత దూరం వరకు వెళ్ళానండి ఇలా అందరూ సంతానాలకి ఇబ్బంది పడేవారు ఎంతో మంది ఉంటారు అటువంటి వారికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోని ఇంత వివరంగా చేయడం జరుగుతుంది ప్రసాదం విషయంలో నియమనిష్టలు ఖచ్చితంగా పాటించాలి ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో ముట్టుకోకూడదు ఇక తర్వాత ఏంటంటే ఆడవారు మెన్సెస్ సమయంలో ఐదు రోజులు కూడా ఈ నెయ్యిని తాకద్దు తీసుకోవద్దు కూడా పక్కన పెట్టేసైడ్ మీ స్నానం అయిన తర్వాత అంటే ఐదో రోజు స్నానం అయిన తర్వాత ఆరో రోజు నుంచి మీరు ఈ ప్రసాదాన్ని మొదలు పెట్టండి మళ్ళీ ఒకవేళ డేట్ వచ్చిందనుకోండి పక్కన పెట్టేసేయండి ముట్టుకోవద్దు మళ్ళీ స్నానం అయ్యాక మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది ఇలా నియమనిష్టలతో చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఖచ్చితంగా సంతానం కలిగిన వారు ఉన్నారండి నేను ఆలయంలో చూశాను అక్కడ ఉన్నవారందరినీ కూడా అడిగాను ఆలయం అంతా చిన్న చిన్న పిల్లలండి నాకు చెప్తుంటేనే ఒళ్ళు రోమాంచితం అయిపోతుంది ఆలయం అంతా కూడా చిన్న చిన్న పుట్టిన పిల్లలు ఇంతంత పిల్లలు ఇంత మొత్తం నేను ఎక్కడ ఆలయాల్లో అంతమంది పిల్లలు నేను ఎక్కడ చూడలేదండి నేను అంతా పిల్లలే వాళ్ళందరికీ కూడా అమ్మవారి ప్రసాదం తీసుకుని వెళ్ళిన తర్వాతే బిడ్డలు కలిగారట అలాగే ఏంటంటే గర్భ గర్భం వచ్చిన తర్వాత సుఖ ప్రసవానికి కూడా చెప్పాను కదండి ఒక ఆయిల్ ఇస్తారు ఆ ఆయిల్ని కూడా మనం ఏంటంటే ఎలా యూజ్ చేయాలనేది మీకు ఆ వెబ్సైట్లో ఉంటుంది మీరు అది చూసుకొని క్లియర్గా మీరు దాన్ని ఆ ప్రకారంగానే మీరు వాడండి ఇలా నమ్మకంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి నా నాకు కలిగిన ఒక అనుభవం నాకు తెలిసిన ఒక మంచి పని మీ అందరితో షేర్ చేసుకోవాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్